ఐపీఎల్ 2024లో కోహ్లీ కోలాటం మొదలైంది. నిన్న పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఒక అద్భుతమైన హాఫ్ సెంచరీ కొట్టి ఆర్సీబీ టీంకి ఈ సీజన్ లో ఫస్ట్ విజయాన్ని అందించాడు. ఈ సీజన్ లో అయితే హోమ్ టీం విన్నింగ్ ట్రెండ్ ఇంకా కొనసాగుతుంది. ఆరో మ్యాచ్ లో కూడా హోమ్ గ్రౌండ్ లో ఆడుతున్న హోమ్ టీమే గెలిచింది. మెయిన్లీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే విరాట్ కోహ్లీ బ్యాటింగ్. రీసెంట్ గా అతని T20 బ్యాటింగ్ మీద, T20 వరల్డ్ కప్ లో ప్లేస్ మీద చాలా రూమర్స్ వచ్చాయి. బట్ తెలిసిందే కదా, కోహ్లీ 2.0 నోట్ తో మాట్లాడడం మానేశాడు, బ్యాట్ తోనే మాట్లాడుతున్నాడు. అండ్ ఈ మ్యాచ్ లో కూడా అన్ని ప్రశ్నలకు తన బ్యాట్ తోనే సమాధానం చెప్పాడు. అది కూడా మళ్ళీ నన్ను ఎప్పుడు క్వశ్చన్ చేసి ధైర్యం చేయకండి అని ఇంత గట్టిగా ఇచ్చిపడేశాడు. మెయిన్లీ మ్యాచ్ అయిపోయిన తర్వాత మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తీసుకున్న కోహ్లీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేంటంటే, ప్రజెంట్ నా పేరు ప్రపంచంలో డిఫరెంట్ పార్ట్స్లో గేమ్ను ప్రమోట్ చేసేందుకు అటాచ్ అయి ఉంది, మెయిన్లీ T20 క్రికెట్లో. ఈ స్టేట్మెంట్ అయితే చాలా క్లియర్గా ఉంది, ఇండైరెక్ట్గా నేను ఫేస్ ఆఫ్ క్రికెట్ అని చెప్పాడు. అండ్ నేనైతే 100% ష్యూర్, T20 వరల్డ్ కప్ కోసం మన టీమిండియా స్క్వాడ్ని సెలెక్ట్ చేసినప్పుడు విరాట్ కోహ్లీ పేరు 2వ ప్లేస్లో ఉంటుంది. ఫస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మని సెలెక్ట్ చేస్తారు, 2వ పేరు కోహ్లీదే. ఇన్వే మ్యాచ్ విషయానికి వస్తే ఇది కూడా చాలా క్లోజ్ మ్యాచ్ అండ్ థ్రిల్లింగ్ మ్యాచ్. మెయిన్లీ విరాట్ కోహ్లీ అవుట్ అయిన తర్వాత ఆర్సీబీ టీం చాలా క్విక్ టైంలో 2 వికెట్స్ కోల్పోయింది. అండ్ ఇలాంటి టైంలో గేమ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. బట్ చివరిలో మైపాల్ రామ్డోర్ మరియు దినేష్ కార్తిక్ వీళ్ళిద్దరు అద్భుతమైన క్యామ్ ఇన్నింగ్స్ లాడి ఆర్సీబీ టీంను బోని కొట్టేలా చేశారు. మరి ముఖ్యంగా దినేష్ కార్తిక్, అదేంటో T20 వరల్డ్ కప్ ఈరానగానే చెత్త కొట్టేస్తూ ఉంటాడు. లాస్ట్ ఇయర్ T20 వరల్డ్ కప్ లేదు, పెద్దగా ఆడలేదు. అదే 2022లో చూసుకుంటే T20 వరల్డ్ కప్ ఉంది, అయ్యర్ చెత్త కొట్టేసాడు మన టీమిండియాలోకి వచ్చేసాడు. అండ్ ఇప్పుడు చూసుకుంటే ఐపీఎల్ తర్వాత T20 వరల్డ్ కప్ ఉంది. అండ్ అగైన్ దినేష్ కార్తిక్ ఈస్ డూయింగ్ ఆల్ ది స్టఫ్. సో ఇప్పుడైతే ఆర్సీబీ టీం బ్యాటింగ్ చాలా అంటే చాలా స్ట్రాంగ్గా మారిపోయింది. ఇన్ఫాక్ట్ ఇప్పటి వరకు మ్యాక్స్వెల్, పట్టిడార్, గ్రీన్ ఇంకా ఫైర్ కాలేదు. వాళ్ళ ఫైర్ కాకుండానే రేంజ్లో ఉందంటే వాళ్ళ ఫైర్ అయితే ఇంకెలా ఉంటుందో మీ ఊహకు వదిలేస్తున్నా. అయితే ఈ మ్యాచ్లో నాకు ఆర్సీబీ బ్యాటింగ్ కంటే ఆర్సీబీ బౌలింగ్ బాగా నచ్చింది. ఫస్ట్ మ్యాచ్లో చావు దెబ్బతిన్న తర్వాత వాళ్ళు కంబ్యాక్ చేసిన తీరు నిజంగా అమోఘం. హోమ్ గ్రౌండ్ ఎఫెక్ట్ ఏంటో తెలియదు కానీ ఆర్సీబీ బౌలర్స్ అయితే చాలా మంచిగా బౌలింగ్ చేశారు. మెయిన్లీ సిరాజ్ మరియు ఎస్టైల్, మెల్లగా వీళ్ళిద్దరు కాంబినేషన్ బాగా సెట్ అవుతుంది. సో ఈ మ్యాచ్లో అయితే ఆర్సీబీ టీం టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. అండ్ మనం ప్రివ్యూ వీడియోలోనే చెప్పుకున్నాం, ఈ మ్యాచ్లో టాస్ చాలా కీలకం మెయిన్లీ ఆర్సీబీ టీంకు. వాళ్ళ దగ్గర ఉన్న బౌలింగ్ అటాక్తో టార్గెట్ను డిఫెండ్ చేసుకోవడం చాలా కష్టం. సో వాళ్ళకి ముందు ఫీల్డింగ్ రావాలని చెప్పుకున్నాం. అండ్ ఎగ్జాక్ట్లీ అయితే జరిగింది. అండ్ ఆల్సో ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆర్సీబీ టీం ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయినా ఈ మ్యాచ్లో తమ ప్లేయింగ్ లెవెల్ మార్చలేదు. సో ఈ మూవ్ అయితే నాకు చాలా నచ్చింది, ఎందుకంటే ఒక మ్యాచ్ ఓడిపోగానే ప్లేయర్స్ని మార్చేస్తే వాళ్ళ కాన్ఫిడెన్స్ పోతుంది, ఖచ్చితంగా సెకండ్ ఆపర్చునిటీ ఇవ్వాలి. అండ్ ఎగ్జాక్ట్లీ మనం చెప్పుకున్నట్టు ఆర్సీబీ టీం తమ ప్లేయర్స్కు సెకండ్ ఆపర్చునిటీ ఇచ్చింది అండ్ వాళ్ళు పే ఆఫ్ చేశారు. సో ఇనీషియల్గా అయితే పవర్ ప్లే ఆర్సీబీ బౌలర్స్ మామూలు బౌలింగ్ చేయలేదు. మెయిన్లీ ఎస్టైల్ పవర్ ప్లేలో బాల్ని స్వింగ్ చేస్తూ బేవచ్చమైన బౌలింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ తన ఫస్ట్ స్పెల్లో 2 ఓవర్లు వేసి 4 పరుగులు మాత్రం ఇచ్చాడు. అండ్ ఈ బౌలింగ్ చేసే కామెంటేటర్ ఎవరో కానీ ఒక కామెంట్ కూడా చేశారు, సమ్ వన్ ట్రాష్ ఈజ్ సమ్ వన్స్ ట్రెజర్ అని. అంటే ఒకరికి చెత్త అనుకున్నది మరొకరికి గోల్డ్గా మారుతుందని. సో అబ్సల్యూట్లీ ఇప్పుడైతే ఎస్టైల్ ఆర్సీబీ టీం యొక్క ట్రెజర్ అని చెప్పుకోవచ్చు. ఇక సిరాజ్ చూసుకున్న 1 ఓవర్లో బైరిస్టో కొట్టాడు 2 ఫోర్లు, బట్ అదే ఓవర్లో అతను కంబ్యాక్ చేసి బైరిస్టోని అవుట్ చేశాడు. ఇక అతను శిఖర్ ధావన్ చూసుకుంటే ఇనీషియల్గా చాలా స్ట్రగుల్ అయ్యాడు. ఇన్ఫాక్ట్ పంజాబ్ కింగ్స్ టీం పాపులర్ రన్స్ కొట్టేందుకు చాలా కష్టపడింది. వాళ్ళు పాపులర్ కేవలం 1 వికెట్ కోల్పోయినప్పటికీ చేసింది 40 పరుగులు మాత్రమే. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పాపులర్ సిరాజ్ మరియు ఎస్టైల్ ఏ రేంజ్లో బౌలింగ్ చేశారనేది. అయితే మిడిల్ ఓవర్స్లో చూసుకుంటే పంజాబ్ కింగ్స్ టీం చాలా బాగా కంబ్యాక్ చేయగలిగింది. మెయిన్లీ ఆర్సీబీ స్పిన్నర్స్ని అటాక్ చేస్తే లివింగ్స్టన్ మరియు ప్రభుసిమరన్ సింగ్ కొన్ని రన్స్ కొట్టారు. సో మిడిల్ ఓవర్స్లో పంజాబ్ కింగ్స్ టీం కొంతవరకు థింగ్స్ను పుల్ బ్యాక్ చేయగలిగాయి. బట్ అగైన్ మ్యాక్స్వెల్, ధావన్ మరియు ప్రభుసిమరన్ సింగ్ను అవుట్ చేయడం, అలాగే తర్వాత సిరాజ్ తన సెకండ్ స్పెల్లో అద్భుతంగా బౌలింగ్ చేయడం జరిగింది. సో సిరాజ్ చూసుకుంటే తను వేసిన 1 ఓవర్స్లో 1 వికెట్ మాత్రమే తీసి ఏకంగా 19 రన్స్ ఇచ్చాడు. బట్ నెక్స్ట్ ఓవర్స్లో చూసుకుంటే మాత్రం అతను ఇచ్చింది కేవలం 7 పరుగులే. మెయిన్లీ డెత్ ఓవర్స్లో అతను వేసిన ఓవర్ నెంబర్ 16 మరియు ఓవర్ నెంబర్ 19, ఈ రెండు కూడా గేమ్ చేంజర్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 16 ఓవర్కు ముందు మయాంక్ టాగర్ వేసిన ఓవర్లో 17 పరుగులు వచ్చాయి. బట్ సిరాజ్ నెక్స్ట్ ఓవర్లో 4 పరుగులు మాత్రం ఇచ్చి పంజాబ్ కింగ్స్ యొక్క మొమెంటమ్ను కట్ చేశాడు. అలాగే 19వ ఓవర్ ముందు ఓవర్లో చూసుకుంటే ఎస్టైల్ 13 పరుగులు ఇచ్చాడు. బట్ సిరాజ్ వెంటనే నెక్స్ట్ ఓవర్లో జిత్ శర్మను అవుట్ చేసి ఆ ఓవర్లో కూడా 4 పరుగులు ఇచ్చాడు. సో పంజాబ్ కింగ్స్ టీం మొమెంటం అందుకుందనుకున్న ప్రతిసారి కూడా సిరాజ్ వాళ్ళని స్విచ్ ఆఫ్ చేశాడు. ఇన్ఫాక్ట్ 2 ఓవర్స్లో ఒక 20 రన్స్ వచ్చిందంటే ఈజీగా పంజాబ్ కింగ్స్ టీం 200 కొట్టేసేదే. మెయిన్లీ లాస్ట్ ఓవర్ చూసుకుంటే వెరీ ఎక్స్పెన్సివ్, నిజంగా శశాంక్ సింగ్ మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ చేశాడు. అల్జారీ జోసెఫ్ వేసిన లాస్ట్ ఓవర్లో 2 సిక్స్లు మరియు 1 ఫోర్ సహాయంతో మొత్తం 20 పరుగులు కొట్టాడు. సో ఇదైతే ఆర్సీబీ బౌలింగ్లో చాలా ఎక్స్పెన్సివ్ ఓవర్. ఇన్ఫాక్ట్ ఓవర్ ముందు వరకు చూసుకుంటే పంజాబ్ కింగ్స్ టీమ్ స్కోర్ 156, దీంతో వాళ్ళు మహాయితో ఒక 165 కొడతారనుకున్నాం. బట్ సడన్లీ ఒక 10 రన్స్ ఎక్కువ వచ్చేసాయి. సో చివరిలో శశాంక్ సింగ్ కేవలం 8 బంతులు 21 పరుగులు చేసి పీబీకేస్ టీమ్కి చాలా మంచి ఫినిష్ అందించాడు. ఇక అతనితో పాటు ఆల్మోస్ట్ మిగతా బ్యాట్స్మెన్ అందరూ కూడా క్యామ్ ఇన్నింగ్స్ ఆడారు. జితీష్ శర్మ 27, శామ్ కరణ్ 23, లివింగ్స్టన్ 17, ప్రభుసిమరన్ సింగ్ 25 అండ్ ధావన్ 45. బట్ శాడ్ థింగ్ ఏంటంటే ఈ క్యామ్ ఇన్నింగ్స్ లేవి కూడా శశాంక్ సింగ్ రేంజ్లో లేవు. అతను ఒకటే 250+ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. బట్ మిగతా ఇన్నింగ్స్లు అన్నీ 150 బిలో స్ట్రైక్ రేట్తో వచ్చాయి. సో మేజర్ డిఫరెన్స్ ఇక్కడే క్రియేట్ అయిపోయింది. అదే శశాంక్ సింగ్ లాగా మరి ఇద్దరు పంజాబ్ బ్యాట్స్మెన్ ఆడుంటే వాళ్ళ స్కోర్ ఇంకా ఎక్కువ ఉండేది. ఎనివే మనమైతే ఆర్సీబీ బౌలింగ్ని చాలా బాగా మెచ్చుకోవాలి.
ఎందుకంటే వాళ్ళు ఈ మ్యాచ్లో ఒక ఎక్స్ట్రా బౌలర్గా కరణ్ శర్మని తీసుకోలేదు. గ్రీన్ మరియు మ్యాక్స్వెల్ని సిక్స్త్ బౌలింగ్ ఆప్షన్గా పెట్టుకున్నారు. సో ఈ మూవ్ అయితే సిగ్నిఫికెంట్లీ ఆర్సీబీ టీం యొక్క బ్యాటింగ్ డెప్త్ని ఇంక్రీస్ చేసింది. మెయిన్లీ వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్గా మహిపాల్ రామ్నూర్ లాంటి ప్లేయర్ని తెచ్చుకున్నారు. సో కరణ్ శర్మ అయితే ఇంపాక్ట్ ప్లేయర్స్ లిస్ట్లో ఉన్నాడు. అండ్ ఆర్సీబీ బౌలింగ్ ఏమైనా కొంచెం మటివిట్ అయ్యి ఉంటే అతను ఇంపాక్ట్ ప్లేయర్గా అప్పుడే వచ్చేసి ఉండేవాడు. బట్ మ్యాక్స్వెల్ బాగా బౌలింగ్ చేసి 2 వికెట్లు తీయడం, అలాగే గ్రీన్ కూడా 2 ఓవర్స్లో 19 రన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు కొంతవరకు మేనేజ్ అయిపోయింది. బట్ ఆర్సీబీ బౌలింగ్లో హీరోస్ మాత్రం ఎస్టైల్ మరియు సిరాజ్. మెయిన్లీ ముందు చెప్పుకున్న టెస్టైల్ కొత్త బాల్తో చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. బాల్ను బాగా స్వింగ్ చేయడం, అలాగే షార్ట్ బాల్స్ని చాలా ఎఫెక్టివ్గా యూజ్ చేయడం చేస్తున్నాడు. సో అతను బౌలింగ్లో ప్రజెంట్ ఉన్న ఒకే ఒక వీక్ పాయింట్, యార్కర్స్ని ఎగ్జిక్యూట్ చేయలేకపోతున్నాడు. అతను వేసిన లాస్ట్ ఓవర్లో యార్కర్ వేద్దామనుకున్న ప్రతిసారి కూడా ఫుల్ టాస్ పడింది. సో నాకు తెలిసి ఆర్సీబీ టీమ్ ఎస్టైల్ను ఒక డెత్ బౌలర్గా మోల్ చేయడం మానేస్తే బెటర్. ఐ మీన్ అతను 4 ఓవర్స్లో 16 ఓవర్స్లోపై కంప్లీట్ చేసేయాలి. మెయిన్లీ కొత్త బాల్తో బౌలింగ్ చేస్తున్నప్పుడు అతను ఎక్కువగా యూజ్ చేసుకోవాలి. సో రీసెంట్ టైమ్స్లో ఎలానో సిరాజ్ ఒక మంచి డెత్ బౌలర్గా గ్రో అయ్యాడు. దీంతో అతని తోడు ఫారెన్ పేసర్ గాడి ప్లేయర్ను ఒక డెత్ బౌలర్గా గ్రూమ్ చేసుకుంటే బెటర్. ఐ మీన్ అల్జారీ జోసెఫ్ అయినా, లాకీ ఫెర్గ్యూసన్ అయినా, లేకపోతే రీస్టాప్లు అయినా, ఎవరైనా సరే వీళ్ళ ముగ్గురులో ప్లేయింగ్ లెవెల్లో ఉండేవాళ్ళు సిరాజ్కు డెత్ ఓవర్స్లో మంచిగా హెల్ప్ చేయాలి. అండ్ అది కనుక జరిగితే ఆర్సీబీ పేస్ బౌలింగ్ చాలా బాగా సెట్ అయిపోతుంది. అండ్ ఆల్సీ మ్యాచ్లో ఆర్సీబీ బౌలర్ షార్ట్ బాల్ని బాగా యూజ్ చేసుకున్నారు. ఇన్ఫాక్ట్ బీబీకేఎస్ బ్యాట్స్మెన్లో చూసుకుంటే బైరిస్టో, లివింగ్స్టన్, శామ్ కరణ్ మరియు జితి శర్మ, ఐ థింక్ ఈ నలుగురు కూడా షార్ట్ బాల్గా అవుట్ అయ్యారు. సో ఐపీఎల్లో ఒక ఓవర్కు 2 బౌన్సర్లు వేయొచ్చు అనే రూల్ని రోజు ఆర్సీబీ బౌలర్స్ చాలా బాగా యూజ్ చేసుకున్నారు. మెయిన్లీ వాళ్ళు వేసే బౌన్సర్స్ కూడా వెల్ డైరెక్టెడ్ ఏదో రిప్ సైడ్లో ఒక ర్యాంక్ షార్ట్ బాల్ వేయకుండా కరెక్ట్గా నెక్ను టార్గెట్ చేస్తూ బౌలింగ్ చేస్తున్నారు. అలాంటి బాల్స్ ఆడడం చాలా కష్టం. పైగా అందరికీ తెలిసిందే ఆర్సీబీ పేస్ బౌలర్స్ దగ్గర పేస్కి అయితే కొరత లేదు, కొంతవరకు స్కిల్కి కొరత ఉంది. సో బెంగళూరు చిన్న స్వామి స్టేడియంలో పంజాబ్ కింగ్స్ లాంటి మంచి బ్యాటింగ్ లైనప్ ఉన్న టీంలో 176 రన్స్ కట్టర్ చేయడం అంటే నిజంగా ఆర్సీబీ బౌలింగ్ చాలా మంచి ఎఫర్ట్ పెట్టింది. అండ్ వాళ్ళ ఎఫర్ట్ను కాంప్లిమెంట్ చేస్తూ విరాట్ కోహ్లీ మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. 49 బంతుల్లోనే 77 పరుగులు చేశాడు. మెయిన్లీ పవర్ ప్లేయర్ అతని బ్యాటింగ్ మాత్రం ప్యూర్ క్లాస్. అఫ్కోర్స్ కొట్టడం అయితే చాలా అగ్రెసివ్గా ఓవర్మాస్గానే కొట్టాడు, బట్ షార్ట్స్ అన్ని మాత్రం క్లాస్ షార్ట్స్. సో సింపుల్గా చెప్పాలంటే వింటేజ్ విరాట్ కోహ్లీని చూపించాడు. మెల్లి శామ్ కరణ్ వేసిన ఫస్ట్ ఓవర్లో చాలా యాక్షన్ జరిగింది. విరాట్ కోహ్లీ 0 రన్స్ మీద ఉన్నప్పుడు బైరిస్టోకి స్లిప్స్లో ఒక క్యాచ్ ఇచ్చాడు, బట్ బైరిస్టో ఆ క్యాచ్ను ఎందుకోలేకపోయాడు. అండ్ ఈ క్యాచ్ పంజాబ్ కింగ్స్ టీమ్కి మ్యాచ్ను కాస్ట్ చేసింది. సో ఈ క్యాచ్ కనుక పట్టుండుంటే ఏం జరిగింది నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఆర్సీబీ టీం చాలా క్విక్ టైంలో ఫాఫ్ మరియు గ్రీన్ వికెట్లు కోల్పోయింది. మెయిన్లీ రబాడాకి ఆర్సీబీ బ్యాట్స్మెన్ మీద చాలా మంచి మ్యాచ్అప్ ఉందని చెప్పుకున్నాం. అండ్ ఎగ్జాక్ట్లీ అదే ప్రూవ్ అయింది. రబాడా పవర్ ప్లేలో 2 వికెట్లు తీశాడు. బట్ ఎనివే రజత్ పట్టిడా మరియు విరాట్ కోహ్లీ కలిసి గేమ్ను జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లారు. సో పవర్ ప్లేలో ఆర్సీబీ టీమ్ 50 పరుగులు కొట్టిన తర్వాత ఇన్నింగ్స్ కొంతవరకు స్లో అయ్యింది. మెయిన్లీ మిడిల్ ఓవర్స్లో హర్ప్రీత్ బర్ చాలా మంచి బౌలింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ ఈ బౌలర్ గురించి కూడా చెప్పుకున్నాం, అతనికి మ్యాక్స్వెల్ మీద మంచి రికార్డు ఉంది, అలాగే కోహ్లీ మీద మంచి రికార్డు ఉందని. సో రబాడా మరియు హర్ప్రీత్ బర్ ఈ మ్యాచ్లో పంజాబ్ టీమ్ని గెలిపించడానికి చాలా ప్రయత్నం చేశారు, బట్ మిగతా బౌలర్స్ వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ చేయలేదు. మెయిన్ హర్షదీప్ సింగ్ మరియు శామ్ కరణ్ వీళ్ళిద్దరూ చాలా ఆఫ్ కలర్డ్గా కనిపించారు. అలాగే రాహుల్ జార్ చూసుకుని 1 ఓవర్లోనే 16 పరుగులు ఇచ్చాడు. బట్ ఎన్ని మిడిల్ ఓవర్స్లో చూసుకుంటే బ్రార్ బౌలింగ్ చాలా బాగా వర్కౌట్ అయింది. పట్టిడార్ని అవుట్ చేశాడు, మ్యాక్స్వెల్ని అవుట్ చేశాడు. దీంతో ఆర్సీబీ టీమ్ మూమెంటం కూడా మధ్యలో కట్ అయిపోయేది. ఐ మీన్ ఒక పెద్ద ఓవర్ వచ్చేది, బట్ నెక్స్ట్ ఓవర్లో హర్ప్రీత్ బర్ చాలా తక్కువ రన్స్ ఇచ్చేవాడు. సో ఇలా ఒక ఓవర్లో ఎక్కువ రన్స్ కొట్టడం, ఒక ఓవర్లో తక్కువ రన్స్ కొట్టడం వల్ల ఆర్సీబీ టీం అయితే మరీ కమాండింగ్ పొజిషన్లోకి వెళ్ళలేదు. బట్ ఎప్పుడైతే 30 బంతులు 59 పరుగులు చేయాలి ఆర్సీబీ టీం బాగా పిక్ అయింది. మెయిన్లీ డెత్ ఓవర్ స్టార్ట్ అవగానే విరాట్ కోహ్లీ హర్షల్ పటేల్ బౌలింగ్లో 2 4లు కొట్టాడు. దీంతో ఒక్కసారిగా క్రౌడ్ మొత్తం ఎరప్ట్ అయిపోయింది. కానీ సాడ్ థింగ్ ఏంటంటే ఆ ఓవర్లోనే చివరి బాల్కు కోహ్లీ అవుట్ అయిపోయాడు. అండ్ అతను అవుట్ అవడం అతనికి కూడా నచ్చలేదు, చాలా డిసప్పాయింటింగ్గా కనిపించాడు. సో కోహ్లీ అయితే ఈ గేమ్లో తనంతటా తాను ఓన్గా ఫినిష్ చేద్దామనుకున్నాడు. బట్ 77 పరుగులు చేసిన అతను 16 ఓవర్ చివరి బంతికి అవుట్ అయిపోయాడు. అండ్ నెక్స్ట్ ఓవర్లో చూసుకున్న కొంతవరకు స్ట్రగుల్ అవుతూ బ్యాటింగ్ చేసిన అనుజ్ రావత్ కూడా అవుట్ అయిపోయాడు. సో ఆల్ ఆఫ్ ది సడన్ ఇద్దరు కొత్త బ్యాట్స్మెన్ క్రీజ్లోకి వచ్చారు. అండ్ ఆర్సీబీ టీం చూసుకుంటే మ్యాచ్ గెలిచేందుకు క్లోజ్గా ఓవర్కి 12 పరుగులు చెప్పిన చేయాలి. సో ఇలాంటి టైంలో బీబీకేఎస్ మరో వికెట్ తీస్తే వాళ్ళు ఖచ్చితంగా ప్రెజర్లోకి వెళ్ళిపోతారు. కానీ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన మహిపాల్ రామ్నూర్ ప్రెజర్ను ఆపోజిట్ టీం మీద గెంటాడు. వచ్చిరాగానే ఒక 2 ఫోర్లు మరియు సిక్సర్ కొట్టాడు. దీంతో ఒక్కసారిగా మొమెంటం ఆర్సీబీ వైపుకి వచ్చింది. మెయిన్లీ రావత్ అవుట్ అయిపోయిన ఓవర్లో కూడా ఆర్సీబీ టీంకి 11 పరుగులు వచ్చాయి. అలాగే నెక్స్ట్ ఓవర్లో చూసుకుంటే మహిపాల్ రామ్నూర్ 6 అండ్ 4తో 13 పరుగులు వచ్చాయి. ఇక 19 ఓవర్లో చూసుకున్న కార్తిక్ 6 మరియు 4 కొట్టి 13 పరుగులు రాబట్టాడు. సో చివరిలో వికెట్లు పడినప్పటికీ ఆర్సీబీ బ్యాట్స్మెన్ అయితే ఎక్కడ ఒత్తిడిలోకి వెళ్ళలేదు. మెయిన్లీ రిక్వైర్డ్ రన్ రేట్ని ఎక్కువగా మారకుండా టైంలీ బౌండరీస్ కొట్టారు. అయితే కొన్ని సందర్భాల్లో చూసుకుంటే వికెట్ పడిన ఓవర్స్లో ఎక్కువ రన్స్ రావు. సో లాంబ్డోర్ కరేజ్తో పాటు డీక్ ఎక్స్పీరియన్స్ ఆర్సీబీ టీమ్కి చాలా బాగా యూజ్ అయ్యాయి. ఈవెన్ లాస్ట్ ఓవర్లో చూసుకున్న 10 రన్స్ కావాలన్నప్పుడు కార్తిక్ ఫస్ట్ బాల్ని 6 కొట్టాడు. అలాగే థర్డ్ బాల్కి 4 కొట్టి మ్యాచ్ని గెలిపించేశాడు. సో దినేష్ కార్తిక్ తన వింటేజ్ స్టైల్లో కేవలం 10 బంతులు 28 పరుగులు చేసి ఆర్సీబీ టీమ్కి విక్టరీ అందించాడు. మెయిన్లీ లాస్ట్ మ్యాచ్తో కంపేర్ చేసుకుంటే ఈ మ్యాచ్లో అతని బ్యాటింగ్ చాలా క్లీన్గా ఉంది. అదే సిఎస్కేతో మ్యాచ్లో చూసుకుంటే ఒక మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేసినప్పటికీ రష్టీగా ఆడాడు. ఇక లాంబ్డోర్ కూడా ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. 8 బంతులు 17 పరుగులు చేశాడు. సో ఓవరాల్గా చూసుకుంటే ఆర్సీబీ టాప్ 5లో 4 ఫెయిల్ అయినా కానీ ఆర్సీబీ వాళ్ళు మ్యాచ్ గెలిచారంటే అది కేవలం కోహ్లీ బ్యాటింగ్ అండ్ కార్తిక్ లాంబ్డోర్ ఫినిష్ వల్లే. ఇక పంజాబ్ కింగ్స్ బౌలింగ్లో ముందు చెప్పుకున్నట్టే బ్రార్ మరియు రబాడా వీళ్ళిద్దరే పొదుపుగా బౌలింగ్ చేశారు అండ్ వికెట్లు తీశారు. మిగతా బౌలర్స్ అందరూ చాలా ఎక్కువ రన్స్ ఇచ్చారు. ఇన్ఫాక్ట్ అందరి కానీ 10 కంటే ఎక్కువగా ఉంది.
ఇక మ్యాచ్లో 77 పరుగులు దాత కొట్టిన విరాట్ కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చారు. అలాగే ఆరెంజ్ క్యాప్ కూడా అతని నెత్తి మీదకి వచ్చేసింది. సో కోహ్లీ మంచి ఫామ్లోకి వచ్చాడు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తీసుకున్నాడు, ఆరెంజ్ క్యాప్ కూడా తీసుకున్నాడు. సో నెక్స్ట్ మ్యాచెస్ నుండి అప్పుడు టీమ్స్ ఖచ్చితంగా కోహ్లీ కోసం ఒక ప్లాన్ వేసుకుని రావాలి, లేకపోతే విరాట్ కోహ్లీ బీస్ట్ మోడ్ అతి తొందరలో అన్లీష్ అవుద్దే.